దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోంచి ఏవేలు గ్రంథము 2:25 చదువుకుందాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది, మీరు కడుపారా తిని తృప్తి పొంది తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగర పురుగులను అసర పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగమును ధ్యానం చేసినట్లయితే ఇక్కడ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన ఏబేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల దేశం మీదకి దేవుని యొక్క మహాసైన్యము మిడతల రూపంలో, పసర పురుగు రూపంలో, గొంగర పురుగులు, చీడ పురుగుల రూపంలో ఆ ఇజ్రాయెల్ దేశం మీదకి దిగివచ్చి వారు పంట అంతా కూడా తినేస్తూ ఉన్నాయి, వారికి ఉన్న సంపాదన అంతా కూడా తినేస్తూ ఉన్నాయి. అయితే ఆ దేశం మీద వారు పడినప్పుడు ఆ సమూహం అంతా కూడా వారి కష్టాజితం అంతా కూడా తినేస్తూ ఉన్నాయి, వారు వేసినటువంటి ఆ పంట అంతా కూడా తినేస్తూ ఉన్నాయి. చూడండి, అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రజలు ఎలా సంతోషంగా ఉంటారు, ఆ ప్రజలు ఎలా తృప్తిగా ఉంటారు, ఆ ప్రజలు ఎలా సంతోషంగా ఉంటారంటే సంతోషంగా ఉండలేరు. అయితే ప్రజల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ దేశం మీద అదిగో ఈ సమూహము దిగివచ్చినాయి. కాబట్టి ఆ దేశంలో కొదువైపోయింది, కొరతలైపోయింది, సమస్యలు అన్నీ అక్కడ మొదలవుతూ ఉన్నాయి. అందుకని ఏవేల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మరలా తిరిగి నా యుద్ధకు రండి, అప్పుడు నా యుద్ధకు వస్తే నేను మీకు మేలు చేస్తాను, నా యుద్ధకు మీరు వస్తే నేను పంపినటువంటి మిడతలే కానీ పసర పురుగులే కానీ అవన్నీ కూడా మరలా తిరిగి మీ మీదకి ఏం పని చేయవు, మీ మీద అయ్యి మీకు నష్టాన్ని కలిగించవు అని చెప్పి దేవుడని యెహోవా ఏబేలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ సందేశం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని, మనము దేవుని వైపు తిరిగితే అంటే ఇవన్నీ కలిసి ఆ ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చి అక్కడ నష్టాన్ని కలగజేస్తున్నాయి, అక్కడ ఇబ్బందులు కలగజేస్తున్నాయి, వారి జీవితాల్లో ఏమాత్రం తృప్తి అనేది లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. అందుకనే ఒక శ్రమ మనిషిని ఆలోచనలోకి తీసుకొస్తుంది, ఒక కష్టము మనిషిని ఆలోచనలోకి తీసుకొస్తుంది. చూడండి, చిన్న కుమారుడు, తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తండ్రికి దూరం అయిపోయాడు, అదిగో దూరదేశం వెళ్ళిపోయాడు, అదిగో తనకొచ్చిన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పోడు చేసుకున్నాడు. ఆఖరికి అతడు ఆ దేశంలో కరువు వచ్చింది, తన దగ్గర ఉన్న ధనమంతా అయిపోయింది, తనకున్న స్నేహితులందరూ దూరం అయిపోయారు. అయితే జరిగిన విషయం ఏంటంటే అతడికి ఆకలి అవుతూ ఉంది, కనీసం ఆకలి కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఒకరి చెంత చేరినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ అతడు పందులు మేపడానికి అతడు అక్కడ పనిలో చేరినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అతడు చేస్తున్న పని అతని ఆకలి తీరలేకపోతుంది, అతని ఆకలి తీరట్లేదండి. ఎంత కష్టపడిన ఆకలి తీరతల్లా, పందులు తినే పొట్టు తినాలని చూస్తూ ఉన్నాడు. చూడండి, ఎంత ఆకలు, ఎంత శ్రమ, ఎన్ని రకాల సమస్యలు ఆయన వెంటాడుతూ ఉన్నాయి. అప్పుడు ఆ వ్యక్తి ఆ పందులు తినే పొట్టు తినాలని చూస్తే ఆ పందులు కూడా అతన్ని పొట్టు తినకుండా చేసినండి. ఆకలితో చచ్చిపోతున్నాడు. చాలా ఒకప్పుడు కడుపుండా తిన్నవాడు, ఒకప్పుడు కడుపుండా ఆహారం భోంచేసినవాడు, ఒకప్పుడు సమృద్ధి గలవాడే, కానీ ఇప్పుడు అతడు ఆకలితో చచ్చిపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ దేశం మీద మనం గమనిస్తే ఆ దేశం మీదకి ఈ యొక్క మిడతలు సమూహముగా వచ్చేసి వాళ్ళందరూ కూడా తినేస్తూ ఉండి, వారి పంట తినేస్తూ ఉండి, వారి కష్టజితం తినేస్తున్నాయి, వారి సంతోషాన్ని తినేస్తూ ఉన్నాయి. అందుకని ఇక్కడ దేవుడు మరలా తిరిగి కనుక మీరు నా మాట వింటే, నా మాటకు లోబడితే కనుక మరలా మీ జీవితంలో ఒక కార్యాన్ని చేయబోతాను, ఒక కార్యాన్ని చేస్తాను అని చెప్పి దేవుడు ఏబేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ చిన్న కుమారుడికి అప్పుడు బుద్ధి వచ్చింది, అతడు తండ్రి వైపు తిరిగాడు. తండ్రి, పరలోకమునకు ఏమండి దేవునికి విరోధముగా, నా తండ్రికి విరోధముగా నేను పాపం చేశాను అని చెప్పి అతడు తండ్రి వైపు తిరిగాడు. అంటే ఒక కొరత, ఒక కొదువ, ఒక సమస్య మనల్ని తండ్రి వైపు తిప్పుతున్నాయి, తండ్రి వైపు తిరిగేటట్లు చేస్తున్నాయి, ఒక సమస్య మనల్ని ప్రభు వైపు నడిపించేటట్టుగా చేస్తూ ఉన్నాయి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందేశాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏబేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఏబేలు గ్రంథం 5:6 మత్తులారా మత్తులారా మేల్కొని మేల్కొని
కన్నీరు విడుచుచు ద్రాక్షారసం పానము చేయువారలారా రోదన చేయుడి కొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది వాటి పళ్ళు సింహం కొరల వంటివి. ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏవేల ద్వారా మాట్లాడుతున్నాడు మత్తులారా. ఈరోజు అనేక మంది జీవితాల్లో మత్తులో ఉండిపోయారండి. ఎంత సంపాదించినా కష్టాజితం అంతే అర్థమైపోతున్నా, ఎంత సంపాదించినా కష్టాజితం అంతా హాస్పిటల్ పాలైపోతున్నా, లేకపోతే ఎంత కష్టపడి సంపాదించినా ధనమంతా కూడా ఏమంటే పంట వేసినా చేతికి రావటం లేదు. ఏమంటే ఎంతో ప్రయాసపడి వ్యవసాయం చేస్తున్నా పంట చేతికి రావట్లా, ఎంత కష్టపడినా కష్టాజితం చేతికి రావట్లా. అదిగో అగ్గయ్య ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు, మీరు విత్తినది చాలా విత్తినా కానీ కోసేది కొంచెమే, అది కూడా ధాన్యం తెచ్చేది కొంచెమే ఇంటికి వస్తుంది, కారణం అనేది ఎంతో నష్టం జరుగుతుంది. అదే విషయాన్ని మనం గమనిస్తే ఈరోజు అనేక మంది జీవితాలు ఎంత నష్టం వచ్చినా సరే ఆ మత్తులోనే ఉంటున్నారు. కానీ ఎందుకు నష్టం వస్తుంది, ఎందుకు నాకు నష్టం కలుగుతుంది, ఆలోచన కలగాలండి. ఈరోజు అనేక మంది జీవితాల్లో కష్టపడుతూ నేర్చుకున్నారు కానీ ఎందుకు నా కష్టాజితం వ్యర్థమైపోతుంది, ఎందుకు నా కష్టాజితం నా జీవితంలో నేను అనుభవించలేకపోతున్నాను. అందుకని కొత్త ద్రాక్షారసము అంటే అదిగో నూతనమైన సంతోషము. ఏమండి నూతనమైన సంతోషాన్ని ఈరోజు అనేక మంది ఏమండి నెలంతా కష్టపడుతున్నారు కానీ ఆ నెలాఖరుకు వచ్చేపాటికి ఏమంటే 10 తారీఖులో ఆ జీతాలు తీసుకునేటప్పుడు ఆ సంతోషం అంతా కూడా ఏమైపోతుందండి. ఆ కష్టాజితమైన ధనమంతా కూడా ఏదో రూపంలో అది వెళ్ళిపోతూ ఉంది. అవి ఇంటికి చేరట్లేదు, ఇంట్లో బిడ్డలు సంతోషించట్లేదు, ఇంట్లో భార్యను సంతోషపరచలేక కుటుంబ అవసరాలు తీర్చలేక ఆ ధనాన్ని కూడా ఏదో ఒక విధముగా సాతాను దోసుకెళ్ళిపోతున్నాడు. ఏదో రూపంగా వచ్చిన ఆ కష్టజిత్తం అంతా కూడా చిల్లు సంచలేసినట్టు అయిపోతుంది. ప్రియాదేని బిడ్డలారా, ఇక్కడ ఏవేల ద్వారా మాట్లాడుతున్నాడు ఇజ్రాయెల్ ప్రజలతో, మత్తులారా ఎంతకాలం మత్తులో ఉండి కష్టపడుతూ ఉంటావు, ఎంతో ప్రయాసపడుతూ ఉంటావు, కానీ ఫలితం ఎందుకు అనుభవించలేకపోతున్నావు, ఫలితం ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు, ఆ సంతోషాన్ని ఎందుకు ఆనందించలేకపోతున్నావు, నెలాఖరుకు వచ్చేపాటికి జీతం వచ్చే సమయానికి ఆ జీతాన్ని తీసుకొని ఎందుకు సంతోషించలేకపోతున్నావు, ఆ జీతాన్ని తీసుకొని ఇంటికి తీసుకొచ్చి అదిగో భార్య బిడ్డలతో సంతోషం ఎందుకు గడపలేకపోతున్నావు. కారణం అదిగో ఎన్నో సంవత్సరాల నుంచి అలా జరుగుతూ ఉంది, అయినప్పుడు కూడా అదిగో నా తలరాత్రే అని చెప్పి అలా కాలం గడుపుకుంటూ అలాంటి మత్తులోనే ఉండు అలాగే కాలక్షేపం చేస్తూ ఉన్నారు. దేని బిడ్డలారా, ఏవేల ద్వారా మాట్లాడుతున్నాడు, ఇదిగో కొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకపోతుంది. ఏమంటే 2018 అంతా కూడా గడిచిపోయింది. ఏమంటే 2019 ఏమంటే జనవరి తారీఖున మొదటి తారీఖున ఏమంటే నూతన సంవత్సరం సంతోషపడ్డారు, ఎంతోమంది సంబరపడ్డారు. కానీ నూతన సంవత్సరం వచ్చింది కానీ వారి జీవితంలో నూతన ఆనందం రాలేదండి. నూతన సంవత్సరాలు ఎన్నో వస్తున్నాయి కానీ వారి జీవితాల్లో నూతన సంతోషం రాట్లా. ఏమంటే గుడ్ బై 2018 అన్నారు, వెల్కమ్ 2019 అన్నారు, కానీ 2018 వెళ్ళిపోయింది, పాత సంవత్సరం వెళ్ళిపోయింది, కొత్త సంవత్సరం వచ్చింది. కానీ వారి జీవితంలో కొత్త ఆనందం వచ్చిందా, కొత్త సంవత్సరం వచ్చిందని కొత్త బట్టలు కడుతున్నారు కానీ వారి హృదయంలో సంతోషం లేదండి. పైకి కొత్త నూతనమైన వస్త్రాలు ధరిస్తున్నారు కానీ పిండి వంటలు వండుకుంటున్నారు కానీ వారి హృదయంలో సంతోషం లేదు. ఎంతకాలము నూతన సంవత్సరం అని చెప్పి ఆనందిస్తూ ఉంటావు కానీ నీ హృదయంలో నూతనమైన ఆనందం నూతనమైన సంతోషం ఉందా, లేదు. అందుకనే దేవుడు తన వాక్కు ద్వారా ఏవేల ద్వారా మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎంతకాలము అలా మత్తులాగా జీవిస్తుంటావు, 2018 గుడ్ బై అని చెప్పి 2019 వెల్కమ్ అని చెప్పి నూతన సంవత్సరం అని చెప్పి ఆనందంతో సంతోషంతో వేస్తున్నావు, ఆనందంతో గొంతులు వేస్తూ ఉన్నావు, కానీ నీ జీవితంలో ఈ యొక్క ఆనందం నిజమైన సంతోషం ఉన్నదా? గమనించాలి మత్తులారా, నూతనమైన ద్రాక్షరసము అనగా కొత్త ద్రాక్షరసము నీ నోటికి రాకపోయినాయి, నూతనమైన సంతోషాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావే. మొదటి తారీఖున్న ఆనందం ఈరోజు నీకు లేదే, మొదటి తారీఖున్న సంతోషం ఈరోజు లేదే, ఏమైపోయింది? ఎంతకాలం అలా కాలం గడుపుతూ ఉంటావు, ఎందుకు అలాంటి సంతోషం నువ్వు పొందలేకపోతున్నావు, ఎందుకు అలాంటి ఆనందం పొందుకోలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించు మత్తులారా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా, 6వ వచనం కనుక చదివితే, ఇగో నా దేశం మీదకి అదిగో లెక్కలేనన్ని జనాంగము, ఎంతంటే లెక్కలేనంత జనాంగము, బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చింది. ఏమండి ఇక్కడ చూడండి, లెక్కలేనంత బలమైన జనాంగము అంటే ఎంతమంది అండి?
అదిగో నీ కష్టజీతాన్ని ఎంతమంది దోచుకుంటున్నారు, నీ కష్టజీతాన్ని ఎంతమంది తింటున్నారు. ఎవరిని నీ కష్టజీతము నీ ఇంట్లో నీ భార్య నీ బిడ్డలు తినాలి, కానీ ఎంతమంది నీ కష్టజీతం తింటున్నారు, ఎంతమందిని నీ కష్టజీతం మీద ఆధారపడుతున్నారు. హాస్పిటల్ పోలైపోతూ ఉన్నాయి వడ్డీల రూపంలో, లేకపోతే ఇంకొక మత్తు పానీయానికి ఖర్చు పెట్టి, అలాగే దుర్వ్యాపారానికి ఖర్చు పెట్టి, అదిగో దురలవాట్లు ఖర్చు పెట్టి ఎంతగా నీ ధనాన్ని ఖర్చు పెడుతున్నావు, ఎంతమంది నీ ధనాన్ని మీద ఆధారపడుతున్నారు, ఎంతమంది నీ ధనాన్ని దోచుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, లెక్కలేనంత బలమైన జనాంగము నా దేశం మీద కంటే ఒక్కొక్క వ్యక్తి మీదకి లెక్కలేనన్ని బలమైన జనాంగము ఆ వ్యక్తి మీదకి వచ్చారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఒక దర్శనం వచ్చిందని చెప్పాడు. ఏంటి బ్రదర్ అని చెప్పినప్పుడు, ఏమంటే నేను ఒక అట్టికాయ గెల తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను, ఒక ద్రాక్షాకాయ గెల తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను, అయితే ఏం జరిగిందని చెప్పాను. అయితే నేను ఇంట్లో తీసుకొచ్చి పెడితే ఇంట్లోనే చాలామంది ఉన్నారు, ఆ ఇంట్లో ఉండేవాళ్ళు నా భార్య నా పిల్లలు కాకోకుండా ఇంకా చాలామంది ఉన్నారు ఇంట్లో. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు నేను తెచ్చిన అట్టికాయ గెలని తుంచేసుకొని తినేసేస్తున్నారు. అట్టికాయ గెల తీసుకొచ్చి అక్కడ పెట్టానండి, ఈలోపు వచ్చేసి వాళ్ళు లాగేసుకొని తినేస్తున్నారు. అదేంటి మీరు తింటున్నారని చెప్పాను, అది నా భార్య కదా నా పిల్లలు కదా అని చెప్పాను. అయితే వాళ్ళు అన్నారంట, అని చెప్పి ఈయన పక్క దోసేసారు. ఆ గెల అలా తగిలిస్తే టపటప లాగేసుకొని తినేశారంటండి. ఉత్త గెల కనపడుతుంది, అట్టికలన్నీ అయిపోతున్నాయి. అలాగే ద్రాక్ష గెల ఉందంట, ఆ ద్రాక్షకాయలు కూడా లాగేసుకొని తినేస్తున్నారంట. వారు తినేసి బాగా బలంగా ఉన్నారంట. ఆయన అన్నాడంటే, నేను తెచ్చిన కాయలు మీరు తిన్నారంటే ఒక తోపుతో తిరిగి అవతల పడ్డారంట. అంటే తెచ్చిన కాయలు ఈయన తినలేదు, ఈయన భార్య పిల్లలు తినలేదు. ఎవరు తిన్నారంటే ఆ ఇంట్లోనే ఉన్నారు, వారు చాలా మంది ఆ ఇంట్లోనే ఉన్నారు. వారు తినేసి వారు బాగా బలిసిపోతూ ఉన్నారు, కానీ ఆయన భార్య మాత్రం పిల్లలు మాత్రం బక్కసిల్లిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా ప్రియ దినబిడ్డలారా, ఈ రోజున ఒక్కొక్క వ్యక్తి మీద ఒక బలమైన జనాంగము వారు దిగి ఉన్నారు, వారు ఆ ఇంట్లోనే ఉంటారు. తెచ్చిన కష్టజీతం ముందు ఆలే తినేస్తారు, అది వడ్డీ రూపంలోనో హాస్పిటల్ రూపంలోనో లేకపోతే ఇంకొక ఏదొక దుర్వ్యాపార రూపంలో లేకపోతే ఏదొక అక్రమ రూపంలోనో ఏదో రకంగా అలా ధనాన్ని దోసుకెళ్ళిపోతా ఉన్నారు. ప్రియా దినబిడ్డలారా, ఈ రోజు నువ్వు గమనించాలి నీ పరిస్థితి ఎలా ఉంది. నువ్వు కడుపారా తిని తృప్తి పొందలేకపోతున్నావు, నువ్వు కడుపారా తిని తృప్తి పొందలేకపోతున్నావు, నీ కష్టజీతం అంతా కూడా అనులీలు చేరుతా ఉంది, నీ కష్టజీతం అంతా కూడా ఎవరో నీకు తెలియని వారు తినేస్తా ఉన్నారు. ఎంతకాలం ఇలా బ్రతుకులో జీవిస్తూ ఉంటావు, ఎంతకాలం ఇలాంటి దుఃఖంలో జీవిస్తూ ఉంటావు. ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మదేవుడు సెలవిస్తున్నాడు, నీ కష్టజీతం మీద నీకు అధికారం ఉండాలి, నీ కష్టజీతం మీద నీ బిడ్డలకి నీ భార్యకి అధికారం ఉండి వాళ్ళు వారికే తినాలి. కానీ ఈరోజు అనేక మంది జీవితాల్లో ఏమైపోతుంది, ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, ఎందుకు ఇలాంటి ఆనందాన్ని పొందుకోలేకపోతున్నాం, ఎందుకని దుఃఖము, ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా మన జీవితంలో ఆనందం లేదని చెప్పి ఈ సమయంలో కృంగిపోతున్నా. ప్రియా దేని బిడ్డ గమనించాలి, దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు నా మాట వింటలేదు కాబట్టి, మీరు నా యుద్ధకు రావట్లేదు కాబట్టి, అందుకని నేనే మీ మీదకి అనగా మీ దేశం మీదకి అనగా నీ ఇంటి మీదకి నేనే గొంగర పురుగులను పసర పురుగులను చీడ పురుగులను ఏమండి ఈ యొక్క నా మహాసైన్యాన్ని పంపించాను అని చెబుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటే నువ్వు నా మాట వింటలేదు కదా అంటున్నాడు, ఇగో నీ ఇష్టానుసారి నువ్వు జీవిస్తున్నావు కదా, అందుకనే నేను నీ ఇంటి మీదకి పంపించాను, నీ దేశం మీద పంపించాను. అదిగో నువ్వు ఎక్కడ వ్యవసాయం చేస్తే అక్కడ, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ, నువ్వు ఎక్కడ వ్యాపారం చేస్తే అక్కడ, ఎక్కడ ఏ పని చేసినప్పుడు కూడా అక్కడికి నేనే పంపించేస్తున్నాను. ఏమిటి ఎంత గొంగర పురుగులు ఏమండి, పసర పురుగులు, మిడతలు ఏమండి, చీడ పురుగులు, ఇవి నా మహాసైన్యము, వెళ్ళి ఆ వ్యక్తి సంపాదన అంతా తినేసేయి అని చెప్పి దేవుడే పంపించినప్పుడు ఏమండి ఎక్కడ వేస్తే అక్కడ ఏమండి వాళ్ళు వచ్చి తినేస్తా ఉన్నారు. వారికి అధికారం వచ్చేసింది, వారు తినేస్తున్నారు. ఎందుకు తినేస్తున్నారంటే నీవు దేవుడి మాట వింటలేదు కదా, అందుకని దేవుడు మాట వింటలేదు కదా, నువ్వు దేని వైపు తిరగట్లేదు కదా, అందుకని దేవుడు అదిగో నా ప్రజల మీదకి అదిగో నేను పంపించాను, నా దేశం మీదకి ఈ సమూహాన్ని పంపించాను. నువ్వు ఎక్కడ ఉన్నా సరే దేవుడి మాట వినుకోకుండా నువ్వు ఎక్కడ విన్నా ఎక్కడ ఉన్నా సరే ఆ మిడతలనే సమూహం అంతా కూడా నీ మీదకి వచ్చేసి నీ కష్టాజిత్వం తినేస్తాయి, నీ వ్యాపారం తినేస్తాయి, నీ ఉద్యోగం వచ్చే సంపద తినేస్తాయి. నువ్వు ఏ పని చేస్తే సరే ఆ పనుల విజయం లేకుండా ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్న పనుల విజయం పొందలేకపోతున్నావు, మంచి ఉద్యోగం చేస్తున్నావు కానీ దాంట్లో విజయం పొందలేకపోతున్నావు, లేకపోతే మంచి వ్యాపారం చేస్తున్నావు కానీ దాంట్లో విజయం పొందలేకపోతున్నావు. కారణం ఏంటి, నీకు అర్థం కావట్లేదు, కాలం కలిసి రాలేదని, లేకపోతే స్థలం కలిసి రాలేదని, లేకపోతే ప్రాంతం కలిసి రాలేదని ఏదో సోకలు చెప్పుకుంటా ఉన్నావు. కానీ ప్రియా దేవుని బిడ్డ, నువ్వు దేవుని మాట వినగలుగుతున్నావా? నువ్వు దేవుని మాట వినకోకుండా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏదో ఒక సామెత ఉందండి, రామేశ్వరం పోయినా శనేశ్వరం పోదని. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా నువ్వు దేవుని మాట వినకోకుండా ఏ ప్రాంతంలో వ్యాపారం చేసినా ఏ ప్రాంతంలో ఉద్యోగం చేసినా ఏ
ఇంట్లో ఉన్న ఉద్యోగం చేసినా సరే ఎందుకు తెలుసా నువ్వు దేవుడు మాట అంటలేదు. అందుకే దేవుడు తన సైన్యాన్ని పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఇప్పుడైనా నీవు దేవుని ఎద్దకు వస్తావని. అది కొన్ని వ్యాపారం శిథిలమైపోయింది, నీ ఉద్యోగం వచ్చే సంపద నీ ఇంట్లోకి సరిపడలేదు, ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా అదిగో నీ కష్ట జీతం నీ కుటుంబంలో సాగుతలేదు. అందుకని ఒక భక్తుడు అన్నాడు, దేవుని ఎద్దకు రావాలంటే డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలని. ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒకవేళ వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, వ్యవసాయంలో నష్టం వచ్చినప్పుడు ఒక మనిషి ఆలోచన చేస్తాడండి. ప్రియా దేవుని బిడ్డారా, ఈ సందేశం నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎన్నో నష్టాల్లో కష్టాల్లో శ్రమంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉండి కృంగిపోతున్నావేమో, మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సమూహాన్ని పంపించాడు. ఆయన సమూహాన్ని పంపించినప్పుడు ఎందుకు నీ మీద పంపించాడో తెలుసా? ఆయనకి నీ వంట ఇష్టం లేదని కాదు, నీ ప్రేమించి తిరిగి నిన్ను ఆయన ఎద్దకు నడిపించుకోవాలని, ఆయన ఎద్దకు మరలా నిన్ను రప్పించాలని. ఆయన తన కుమారుని ప్రేమించిన వ్యక్తిని ఎప్పుడైనా సరే గద్దిస్తాడండి. అందుకని నిన్ను గద్దించి నిన్ను శిక్షించి మరలా తిరిగి తన కుమారుగా చేసుకోవాలని ఆయన ఉద్దేశం. అందుకని ఎప్పుడైనా సరే మీరు నా ఎద్దకు రండి. ఎందుకని మీరు ఎంత కష్టపడినా మీకు ప్రయోజనం ఉండదు, ఎందుకని నా మహాసైన్యం పంపించానో, అవి మిమ్మల్ని తినేస్తాయి, మీ పంటను తినేస్తాయి, మీకు వచ్చే ఆనందం తినేస్తాయి, మీ సంతోషం తినేస్తాయి, మీ ఆరోగ్యం తినేస్తాయి. ఎక్కడ మీరు విజయం పొందలేరు, ఎక్కడ మీరు ఆనందించలేరు, కాబట్టి తిరిగి మరల నా ఎద్దకు రండి అని ఇక్కడ ఏబెల్ ద్వారా, ఏబెల్ గ్రంథం 2:12 కన్నీరు విడుచుచు, కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, దుఃఖించుచు, మనస్పూర్వకముగా, మనస్పూర్వకముగా తిరిగి నా ఎద్దకు రండి. ఇదే యెహోవాకు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈ సమయంలో నువ్వు కృంగిపోవటం కాదు, ఈ సమయంలో నువ్వు బలహీనపడతాం కాదు, ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి బాధపడతాం కాదు. ఇగో దేవునితో మాట్లాడుతున్నాడు. అన్ని విషయాలు విఫలమైపోయావు, అన్ని విషయాల్లో నువ్వు కార్యాలు చూడలేకపోతున్నావు, అదిగో అందరూ బాగుండరు, నీ పరిస్థితి బాగాలేదని కృంగిపోతున్నావు. ప్రియా దేవుని బిడ్డ, దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు చేయగలిగింది ఒకటే, నువ్వేదో ఆలోచన చేసి నీ తెలివిని బట్టి, నీ ఆలోచన బట్టి, నీ మేధస్సును బట్టి నువ్వు ఎంత ప్రయాసపడినా ఏమంటే గమనించని, విజయం సాధించలేవు, ఎక్కడ నువ్వు సఫలం కాలేవు. కారణం తెలుసా? అదిగో నీ మీద ఒక మహాసైన్యం వచ్చింది, అదిగో నీ కష్టజీతం తినేస్తున్నాయి, నువ్వు సంపాదించే సంపాదన తినేస్తున్నాయి, నువ్వు ఎంత ప్రయాసపడినా ప్రయోజనం లేదు. కానీ నీవు తిరిగి ప్రభు దగ్గర రావాలి, నీవు దేవుని ఎదుగు రావాలని కోరుతా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈ సందేశం నీ జీవితంలో ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి మనసుపూర్వకముగా దుఃఖించుచు, కన్నీళ్లు విడుచుచు, దుఃఖపడుతూ అయ్యో ఇన్ని సంవత్సరం నుంచి నా కష్టజీతం అంతా వ్యర్థమైపోయింది, ఇన్ని సంవత్సరం నుంచి నా కష్టజీతం అంతా వ్యర్థమైపోయింది, ఎంతో ప్రయాసపడ్డాను, ప్రయోజనం లేకుండా అయిపోయింది అని చెప్పి పశ్చాత్తాపడి కన్నీళ్లు విడుచుచు. ఎప్పుడైతే కన్నీరు విడుస్తావో నీ జీవితంలో దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నా జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడ్డాను, కానీ కష్టానికి తగిన ఫలితం అనుభవించలేకపోయినయ్యా, అంతా కూడా బూడిద పోసిన పన్నీర్లాగా అయిపోయింది, నా కష్టం అంతా కూడా వృధా అయిపోయింది, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఎలా జీవించానో నాకు అర్థం కాలేదు. ఒకవేళ ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎన్నో సంవత్సరాల నుంచి నీ జీవితంలో విఫలం అయిపోయావు, నీ జీవితంలో ఆ సంతోషాన్ని చూడలేకపోతున్నావు, నీ జీవితంలో ఆనందాన్ని చూడలేకపోతున్నావు, నీ జీవితంలో అభివృద్ధిలోకి అడుగు కూడా ముందుకెళ్ళలేకపోతున్నావు, నీ తోటి వారు ఎంతో మంది అభివృద్ధి చెందుతూ ఉన్నారు, నీ తోటి వారు ఎంతో మంది సంతోషంగా ఉన్నారు, నీకంటే చిన్నవారు ఎంతో ఆనందిస్తున్నారు, అదిగో నా జీవితంలో ఎప్పుడు ఈ శ్రమలైనా ఎప్పుడు ఈ కష్టాలని చెప్పి ఒకరు కృంగిపోతున్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో కనుక నీవు చేయగలిగింది ఒకటే, మనసుపూర్తిగా నీవు హృదయపూర్వకంగా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో మోకరించి అదిగో కన్నీరు కారుస్తూ, అదిగో నీ కన్నీరే నీకు జవాబిచ్చేది, నీ కన్నీరే నీ జీవితాన్ని తిరిగి ఆనందంగా మార్చేది, నువ్వు కార్చే కన్నీరే నీ జీవితంలో మరలా పోయిన దుఃఖాన్ని, మరలా నువ్వు పడిన దుఃఖం, నువ్వు పోగొట్టిన సంతోషాన్ని మరలా తిరిగి ఆనందంగా మార్చేది నువ్వు కార్చే కన్నీరే. ప్రియాదేని పెట్టారా, ఎంతకాలం నీ జీవితంలో కృంగిపోయి ఉన్నావు, ఎంత కూడా బలహీన పడిపోయి ఉన్నావు, నీ జీవితంలో సంతోషం లేదు, నీ జీవితంలో ఆనందం లేదు, నీ జీవితంలో అభివృద్ధి లేదు, అయితే మరలా ఇప్పుడు నువ్వు అభివృద్ధి చెందాలంటే, మరలా నీ జీవితంలో తిరిగి ఆనందాన్ని పొందుకోవాలంటే, మరలా తిరిగి నీ జీవితంలో నూతన సంతోషాన్ని పొందుకోవాలంటే, మరలా నువ్వు పోగొట్టిన ధనాన్ని కూడా మరలా తిరిగి సంపాదించుకోవాలంటే ఏం చేయలేదు తెలుసా? ఇదే మిక్కిన అనుకూలమైన సమయం. ఈ సమయంలో కనుక నువ్వు మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి, ఏమంటే మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి, పైకి ఉపవాసం కదండి, హృదయపూర్వకంగా ఉపవాసం ఉండి, ఏమండి దుఃఖించుచ్చు, హృదయంలో వేదన, హృదయంలో వేదన అంటే పశ్చాత్తాపం అనేది నీ హృదయంలో జరగాలి. ఎక్కడ జరగాలి అంటే హృదయంలో జరగాలి, నిజమైన పశ్చాత్తాపం అండి. ఈరోజు అనేక మంది జీవితాలకు చూస్తే పశ్చాత్తాపం అనేది పైకి పశ్చాత్తాపడతారు, కానీ హృదయంలో పశ్చాత్తాపం కనపడదండి. ఒక వ్యక్తి హృదయంలో పశ్చాత్తాపం కలిగితే కళ్ళలోంచి కన్నీరు కారుస్తాయి.
పైకి పశ్చాత్తపడితే కళ్ళలోంచి కన్నీరు రావండి. ఈరోజు అనేక మంది జీవితంలో ప్రార్థన చేస్తున్నారు కానీ కన్నీరు రావట్లా. కారణం తెలుసా? హృదయంలో పశ్చాత్తాపం లేదండి. ఇస్కరియోతు యోధ, అయ్యో యేసు ప్రభుని అమ్మివేశానే, యేసు ప్రభుని 32 నెలలకి అమ్మివేశానే అనుకొని నేను చేసిన తప్పు అనుకున్నాను కానీ హృదయంలో పశ్చాత్తాపం జరగలేదండి. హృదయంలో పశ్చాత్తాపం వస్తే అతను కళ్ళలో నుంచి కన్నీరు కారేది, అతను పశ్చాత్తాపడలా అంటే హృదయంలో పశ్చాత్తాపం కలగలేదండి. ఈరోజు అనేక మంది జీవితాల్లో నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ నీ హృదయంలో పశ్చాత్తాపం కలగాలి. హృదయపూర్వకముగా ఆయన కన్నీళ్లు విడుచుచు ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి తిరిగి వస్తావో అప్పుడు దేవుడు అంటాడు, నీ పట్ల ఇప్పుడు దాకా ఎన్ని రకాల సిగ్గు పొందావో, ఇప్పటి వరకు ఎన్ని రకాల అవమానాలు పొందావో, ఇక నీ జీవితంలో నువ్వు కార్చిన కన్నీరు ఇక నిన్ను ఎక్కడ సిగ్గు పడనీయదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఈ 12వ వచనం కనుక నువ్వు ధ్యానం చేయగలిగితే ఇప్పుడైనా నువ్వు మీరు ఉపవాసం ఉండండి. ఇప్పుడైనా నువ్వు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు తెలుసా? నీకున్న ఆస్తి ఇవ్వడలేదు, లేకపోతే 1 కోటి రూపాయలు ఇవ్వడలేదు, నీకున్న 1000 బంగారాలు ఇవ్వట్లేదు, లేకపోతే ఏదో ఇవ్వట్లేదు. ఆయన అంటాడు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి. ఆయన చెప్పేది ఉపవాసం ఉండండి. ఏమంటే పశ్చాత్తాపంతో, ఏమంటే దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ మీరు మోకరించి ప్రార్థన చేయగలిగితే నేను నీ పట్ల నీ జీవితంలో ఎన్నడూ సిగ్గు పడవు అంటున్నాడు ప్రభు. ఎంత అద్భుతమైన కార్యం అండి! ఇలాంటి కార్యాలని జీవితంలో చూడాలంటే ఏవేల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు, ఈ టెలివిజన్ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈ టెలివిజన్ ద్వారా ఈ సందేశం నీ జీవితంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఇప్పటివరకు కృంగిపోయావు, నీ జీవితంలో ఇప్పటివరకు బలహీనపడిపోయావు, నీ జీవితంలో ఇప్పటివరకు ఆనందం చూడలేకపోయావు, నీ జీవితంలో ఇప్పటివరకు అభివృద్ధి చూడలేకపోయావు, అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయంలో కనుక నీ ఉపవాసం ఉండి దుఃఖించచ్చు, హృదయపూర్వకంగా నీ పశ్చాత్తాపడి కన్నీరు విడవగలిగితే నీ కన్నీరు దేవుడు చూస్తాడండి. నీ కన్నీరు దేవుని సింహాసనాన్ని కదిలిస్తూ ఉండదు. నీ కన్నీరు, నీ గాజిన కన్నీరు దేవుని సింహాసనం మీద మొరపెడతా ఉండదండి. ఏబేలు రక్తము భూమిలో మొరపెడతా ఉంటే సింహాసనం దగ్గర మొరపెడతా ఉంది. ఈరోజు నువ్వు కాచిన ప్రతి కన్నీరు కూడా దేవుని సింహాసనాన్ని కదిలిస్తూ ఉండదు. అదిగో భూలోకంలో పలాన వ్యక్తి కన్నీరు, అదిగో ఇప్పటివరకు నిందల పాలైపోయాడు, ఇప్పటివరకు సిగ్గు పాలైపోయాడు, ఇప్పటివరకు శ్రమల పాలైపోయాడు, ఇప్పటివరకు అభివృద్ధి లేదు, ఇప్పుడు సంతోషం లేదు అని చెప్పి ఆ కన్నీరు భూలోకంలో నువ్వు కాచిన కన్నీరు పరలోకంలో దేవుని సింహాసనం దగ్గర మొరపెడతా ఉంటది. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రభువు సెలవిస్తా ఉన్నాడు, ఇప్పుడే నువ్వు రాగలిగితే, నువ్వు దేవుని దగ్గర రాగలిగితే, ఆయన సన్నిధి మోకరించి ప్రార్థన చేయగలిగితే, బైబిల్ అందు ఒక మాట సారి చూడండి, ఏబీలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం, నా జనులు ఎన్నడూ సిగ్గునందరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ సందేశం నీ జీవితంలో నీవు గనుక మనసు పూర్తిగా హృదయపూర్వకంగా నువ్వు ప్రభు దగ్గర రాగలిగితే, ఇప్పుడు దాకా నువ్వు నిందలు పాలయ్యావు, ఇప్పుడు వరకు అవమాన పాలైపోయావు, ఇప్పటివరకు నీ జీవితంలో అభివృద్ధి లేదు, ఇప్పుడు నీ జీవితంలో క్షేమం లేదు, ఇప్పుడు నీ జీవితంలో ఆనందం లేదు, ఇప్పుడు నీ జీవితంలో తృప్తి లేదండి. ఎంతకాలం నీ జీవితంలో తృప్తి లేని జీవితంలో జీవించా? అయితే కారణం తెలుసా? అదిగో నీ చేసిన ప్రతి లోపం బట్టి, దోషాలు బట్టి, అదిగో దేవుడు ఆ సమూహాన్ని పంపించినప్పుడు అవన్నీ కూడా తినేస్తున్నాయి, నీ ఆనందాన్ని తినేస్తున్నాయి. అయితే నువ్వు కనుక ఇప్పుడు తిరిగి ప్రభు దగ్గర రాగలిగితే ఇక నా జనులకి ఎన్నడూ సిగ్గునందరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక నీ జీవితంలో సిగ్గు అనేది నీ దగ్గర రాదండి. ఎందుకో తెలుసా? ఇగో దేవుడు తన వాక్కులో మాట్లాడుతున్నాడు, ఇగో ఇప్పుడు దాకా నీ సంపాదన లేకుండా సిగ్గుపడిపోయావు, అదిగో నువ్వు తినే ఆహారంలో అదిగో కొదువులతో సిగ్గుపడిపోయావు, అదిగో సరైన వస్త్రాలు కొనలేక సిగ్గుపడిపోయావు, అదిగో నీ ఇంటి పరిస్థితి సరిగా లేకుండా సిగ్గుపడిపోయావు, సరైన ఇల్లు లేక సరైన వస్త్రం లేక ఎన్నో విధాలుగా నువ్వు సిగ్గుపాడైపోయావు. అందరిని చూసినప్పుడు, నిన్ను చూసినప్పుడు నీకు నీకే సిగ్గేసేది, కానీ ఈ రోజు నువ్వు ప్రభు దగ్గర రాగలిగితే అదిగో ఆయన నీ సిగ్గును తీసివేసి, నీ అవమానం తీసివేసి రెట్టింపు ఘనతను, రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇగో ఇన్ని సంవత్సరాల నుంచి అదిగో ఎంతైతే నష్టపోయావో, ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతైతే కోల్పోయావో, అది ఆనందం కోల్పోయావో, అది సంతోషం కోల్పోయావో, అది ధనం కోల్పోయావో, నీ కష్టజీతం ఎక్కడెక్కడ అన్నిలు పాలైపోయిందో, ఎక్కడ నీ కష్టజీతం పోగొట్టుకున్నావో, ఎక్కడ నీ జీతం అంతా కూడా అన్నిలు పాలైపోయిందో, అవన్నీ కూడా తిరిగి ప్రభు నీకు ఇస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, నా మహాసైన్యము అనే ఈ యొక్క సైన్యము ఎన్ని సంవత్సరాల నుంచి నీ కష్టజితం తినేసినాయో, ఆ తినేసిన సంవత్సరముల పంట, ఒక సంవత్సరం కాదండి బ్రదర్, దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎంత కోల్పోయావో, ఎంత నష్టం వచ్చిందో, ఈ నష్టాన్ని ఎవరు పూర్తారండి? అదిగో నువ్వు కనుక హృదయపూర్వకంగా ప్రభు దగ్గర రాగలిగితే, నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే, కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే, బ్రదర్ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు కోల్పోయావో, ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత నష్టం కోల్పోయావో, అది అంతా కూడా తిరిగి
సంవత్సరముల పంట అంతా కూడా తిరిగి ప్రభు ఇస్తాడు. ఇచ్చే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పే దేవుడు కాదండి. అదిగో ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కనుక ఒకసారి ఆలోచన చేస్తే, ఒక సహోదరి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం వ్యాధితో ఉందండి. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టింది, తనకున్న ఆరోగ్యం అంతా కోల్పోయింది, ఆఖరికి చావు బ్రతుకులు ప్రభు దగ్గరికి వచ్చిందండి, సమస్తాన్ని కోల్పోయి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రం మాత్రం ముట్టుకుంటే తిరిగి ఆమెలోనికి ఏమొచ్చిందండి, ప్రభావం వచ్చింది. ప్రభు చూశాడు ఎవరైనా వస్త్రం ముట్టుకున్నారని చెప్పినప్పుడు ఆమె జరిగిన సంగతి అంతా కూడా చెప్పింది. ఇన్ని సంవత్సరాలు అయ్యా నేను సమస్తాన్ని కోల్పోయాను, అన్ని కోల్పోయి అన్ని పోగొట్టుకొని దగ్గరికి వచ్చానయ్యా. ప్రభు అన్నాడు, సమాధానం గల దాని వైపు పొమ్ము, ఆరోగ్యం దానిగా వచ్చావు, సంతోషం దానిగా వచ్చావు. ఏమంటే ఇప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు ఆరోగ్యవంతురాలుగా, నువ్వు సంతోషవంతురాలుగా, నువ్వు బలం పొందుకొని ఆరోగ్యవంతురాలుగా నువ్వు తిరిగి వెళ్ళి అన్నాడండి. ప్రియదేవుని బిడ్డలారా, సమస్తాన్ని కోల్పోయి వచ్చింది, కానీ ప్రభు ఆమెకి ఏమి ఇచ్చాడు తెలుసా? ఆరోగ్యం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడండి. వచ్చినప్పుడు ఎలా వచ్చిందో, తిరిగి వెళ్ళేదో ఎలా వెళ్ళిందో తెలుసా? ఆరోగ్యవంతురాలకు వెళ్ళింది, సంతోషవంతురాలకు వెళ్ళిందండి. అంటే ప్రభు ఆమెకి ఏమి ఇచ్చాడు తెలుసా? ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత ఆరోగ్యం పోయిందో ఆ ఆరోగ్యం అంతా కూడా దేవుడు ఆమెకి ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డ, ఈ పరిస్థితుల్లో దేవుడు నమ్మదగిన వాడు. ఎన్ని సంవత్సరాల నుంచి నీ కష్టజీతం వ్యర్థమైపోయిందో, ఎన్ని సంవత్సరాల నుంచి కూడా నీకున్న వ్యాధి, నీకున్న అనారోగ్యం నేను పిలిచిపింపు చేస్తున్నాయో, సంతోషం లేకుండా చేస్తున్నాయో, ఇప్పుడు ప్రభు అన్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు దుఃఖంతున్నావో, ఇప్పుడు కనుక హృదయపూర్వకంగా నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే నా ప్రభు అదిగో నీకు ఎన్ని సంవత్సరాల నుంచి నీ జీవితంలో సంతోషం లేదో, ఎన్ని సంవత్సరాల నీ జీవితంలో ఆనందం లేదో, నీ ముఖానికి సిగ్గే కప్పుకొని ఉన్నావేమో. ప్రియా దేవుని బిడ్డ, ఈ సందేశం నీ జీవితంలో ఇప్పుడే కనుక ఉన్న పాటిని ఉన్న స్థలంలో నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే, నా యేసు నిన్ను అన్యాయం చేసే దేవుడు కాదు, నా యేసు నిన్ను తలపైకెత్తే దేవుడు, నా యేసు నీ సజల మధ్యలో నిన్ను గౌరవపరిచేవాడు, ఘనపరిచేవాడు, నిన్ను ఘనంగా నిన్ను దేవుడు వాడుకుంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే మీకు అనుకూలమైన సమయం. ఈ స్థలంలో ఉన్న పాటిని ఉన్న స్థలంలో నువ్వు మోకరించి ప్రార్థన చేయి, ప్రభు నీ పట్ల అద్భుతమైన కార్యం చేస్తాడు. దేవుడు అటు కృప దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ సందేశం వింటున్న ఈ టెలివిజన్ ద్వారా ఎందరైతే ఈ సందేశం ఉన్నారు, వారందరి జీవితాల్లో సిగ్గే వారి ముఖాన్ని కప్పుకొని ఏ పరిస్థితులు కూడా వారికి ఆశీర్వాదం లేక దీవుని లేక నైనా కృంగిపోతున్న పరిస్థితుల్లో మీరుగా మీరు మాట్లాడే ప్రతి మాటను వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించి, వారి పట్ల ఒక నూతన కార్యాలు జరిగించి దేవా, వారికి ఇప్పటివరకు సిగ్గుతూ అవమానంతో జీవించారు, ఈ సందేశం ద్వారా వారి జీవితాల్లో వారి తల పైకెత్తించి వారిని గణపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ సందేశం ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశ్రయించమని ఏసునాం పేట స్థుతులతో ప్రార్థించి స్థుతించి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అందరి యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మాన్యుని సహవాసము, సమాధానం చేరొచ్చిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన కృప మనందరికి తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నాంపేట వందనాలు. మరి ఈ టెలివిజన్ పరిచయం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇంకా అనేకమైనటువంటి సందేశాలు మీరు విని మేలు పొందాలని ప్రభు పేట మిమ్మల్ని మనజేస్తూ, పాస్టర్ చేర్చి ప్రేమ్చంద్ గారు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నూతనమైన సందేశాలు మీరు కావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మరిన్ని నూతనమైన సందేశాలు విని మీరు ఆత్మీయ మేలు పొంది ప్రభు ద్వారా మీరు దీవించబడతారని మిమ్మల్ని మనవి చేస్తూ ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5:00 నుండి 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్, నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981699758.